నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఈ రోజుల్లో యువత అనేది చాలా పెడదారిలో వెళ్తున్నారని, వ్యసనాలని అలా ఇలా చూస్తున్నాం మనం ప్రతిరోజు. అలా కాకుండా మంచి సంతానం కలగాలి తల్లిదండ్రులకి అంటే ఏం చేయాలి? అసలు ఏ ప్రశ్నకైనా సమాధానం భారతం, శ్రీమద్ రామాయణం, భాగవతం, దీంట్లోనే ఉంటుంది. గాంధారే కుంతే ఇద్దరు సవతలు. ఆ ఇద్దరికి ఒక ఆలోచన వచ్చింది, మా ఇద్దరిలో ఎవరికి గర్భం కలిగి ఎవరు ముందు సంతానాన్ని కంటే వాళ్ళకి హస్తినాపుర రాజ్యం మొత్తం వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ ఆలోచన. ఇద్దరికీ గర్భాలు కలిగాయి, ఈవిడికి ఆ మీద, ఆవిడికి ఈమె మీద. ఆవిడికి కలక్కపోతే బాగుండు, ఈవిడికి గర్భం విచ్ఛిన్నమైతే, గర్భస్రావం అయితే బాగుండు. ఎక్కడ దుర్వార్తని వింటానో ఆవిడికి సంతానం కలిగిందనేది, ఆవిడికి దుర్వార్తని వింటానో అని ఈవిడ. ఆవిడికి సంతానం కలిగితే తట్టుకోలేను అనే బాధ ఈవిడికి. ఒక్కటే ఒకటి గుర్తుంచుకోవాలి, ఏ స్త్రీ అయినా గర్భవతి అయితే తాను ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచన గర్భంలో ఉండేటటువంటి స్త్రీ కానీ పురుషుడైన శిశువు ఎవరు ఉంటారో వాళ్ళకి పనిచేస్తుంది. అంచేత ఈ ఇద్దరికీ కూడా అసూయ, కోపం, ద్వేషం విపరీతంగా అలా పిల్లలకి చేరిపోయి. అయితే కుంతి ప్రశాంతంగా ఉండే వ్యక్తి కాబట్టి ఆవిడ సంతానం కాబోతున్న ధర్మజ, భీమ, అర్జున్, నకుల, సహదేవుడికి అంతటి స్థాయి రాలేదు, కానీ గాంధారికి మాత్రం విపరీతమైనటువంటి ఆ క్రోధం, అసహనం, ఈర్ష్య అన్నీ సంతానానికి చేరాయి. కాబట్టి పిల్లల పుట్టుక అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ ఆలోచనని బట్టి చేరు. ఒక్క 20 ఏళ్ళకి వెనక్కి వెళితే మా తాతగారు వాళ్ళందరూ కూడా ఏదైనా ఆడపిల్ల గబగబగబా అమాంతంగా దుఃఖం వచ్చి ఏడుస్తూ ఉంటే పిల్లలకి పాలని ఇచ్చి ఈనిచ్చేవారు కాదు. నీ ఏడుపుకి కారణమైన దుఃఖం ఏదైతే ఉందో అది ఆ పాల ద్వారా శిశువుకి చేరుతుందని. అందుకనే ఆ రోజుల్లో అంత మంచివాళ్ళు సంతానం కలిగి తప్పు ఇది ఇది నిజం ఒప్పు అని తెలుసుకునేవారు. దాన్ని సత్ అసత్ జ్ఞానం అనేవారు. ఇవన్నీ చేదస్తం కాదు, ఖచ్చితంగా అదంతే. ఎంత జాగ్రత్త అయినటువంటి ఆలోచన. సత్ సంతానం పుట్టాలంటే ప్రశాంతంగా ఉండాలి. అందుకనే 2 నెలలు దాటి 3వ నెల రాగానే అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్ళిపోయేవారు పూర్వం. పుట్టింటిలో ఇవిడ మహారాణి. అమ్మా బట్టలు అదుకో, అమ్మా అది మంచినీళ్ళు ఇక్కడ ఉంటాయి మంచినీళ్ళు. అత్తారింట్లో అలా కుదరదు కదా, చేయాలి అత్తగారికి. అంత స్వేచ్ఛగా ఆ 9 నెలల కాలమూ కానీ గడిపితే ప్రశాంతమైనటువంటి మనసు కలిగినటువంటి ఆ పిల్ల ప్రశాంతమైనటువంటి సంతానాన్ని అందిస్తుంది. కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా జీవిస్తుంది. ఉన్నమాటని ఉన్నట్టుగా చెప్తాను, భయం నాకు లేదు. పొద్దున్నుంచి విపరీతమైన చాకరీ చేసి 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 అక్కడ ఆఫీసులో పై అధికారి తిడితే చిట్లన్నీ తిట్టి తిట్టి తిని తిన్న తర్వాత అమాంతంగా ఇంటికి వచ్చి గబగబా స్నానం చేసి భార్యతో కలిస్తే దృష్టి మొత్తం అక్కడే ఉంటుంది. వాడు ఇలా తిడతాడా, ఇట్లా తిడతాడా, ఇలా తిడతాడా, వాడిని గట్టిగా అడిగితే బాగుండేది అది ఇది అని. అదే విధమైనటువంటి గర్భధారణం స్త్రీ విషయంలో కలిగి అలాంటి సంతానమే కలుగుతుంది. ఎదుటివాడిని సాధిద్దాం, తిడదాం, వాడి మీద ప్రతీకారాన్ని తీర్చుకుంది. ప్రతీకార లక్షణం కదా వాడికి ఉంది. సంతానాన్ని కుక్కలు కంటాయి, పందులు కంటాయి, గాడిదలు కంటాయి. వ్యక్తులైనటువంటి వాళ్ళు అలా కనకూడదు. ఒక్కసారి ఆలోచిస్తే సరే, పగటిపూట కానీ గర్భధారణం కలిగితే విజ్ఞాన శాస్త్రం ఏముంటుందంటే ఏం పర్వాలేదు, స్త్రీ పురుషుల కలయికారణంగా కలుగుతుంది కాబట్టి తప్పేం లేదని చెప్తుంది విజ్ఞాన శాస్త్రం. కానీ మన శాస్త్రం అలా చెప్పదు. నువ్వు వ్యక్తివి, సంస్కారం ఉండవలసినటువంటి సంతానాన్ని కనవలసిన వాడివి. పగటిపూట గర్భధారణం కానీ జరిగితే ఖచ్చితంగా అపమృత్యువు కలుగుతుంది. అంచేతని కుక్కలు, మేకలు, పందులు, ఈ ఎద్దులు, దున్నపోతులు ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా సంతానాన్ని కలిగిస్తూ ఉంటే ఖచ్చితంగా వాటిని నరికి వాటిని ఆహారంగా తింటున్నారు అందరూ. అనుమానం లేకుండా అలా అవుతారు. అలా కాకుండా సరైనటువంటి కాలంలో కానీ సంతానాన్ని కనేలా గర్భధారణ చేసుకుంటే దీర్ఘాయుష్షుతో ఉంటారు.
హిట్లర్ తల్లి ఇంట్లో అంటే ఆ గర్భవతి అయినటువంటి తన భార్య ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో వేగంగా పులి వెళ్ళి జింకని తింటూ ఉండేటటువంటి దృశ్యాలని, పులి విపరీతంగా ఒకదాన్ని చంపబోయేందుకు పరిగెత్తేటటువంటి దృశ్యాలని, వ్యక్తులు యుద్ధాన్ని చేస్తూ ఉంటే విపరీతమైన హాహాకారాలు పెట్టే సైనికులు బొమ్మల్ని అవన్నీ పెట్టాడు. తోడేళ్ళని చీల్ చేసేటటువంటి ఇన్ని భయంకరమైన హింసాత్మక దృశ్యాలనే పెట్టాడు. అందుకనే హిట్లర్ అలాగే పుట్టాడు. కొన్ని దేశాల మనుషులందరినీ వధించాడు. ఒక్కటే ఆలోచించుకోవాలి, చక్కనైనటువంటి నీళ్ళలో ఖర్జూరపు రసాన్ని, ద్రాక్ష రసాన్ని, పటిక బెల్లాన్ని, మంచి బెల్లాన్ని ఇలా అన్నీ వేస్తే ఎంత రుచికరంగా ఉంటుంది అది. మనం తాగడమే కాక మరీ 10 మందికి ఇస్తే కూడా ఆనందిస్తూ తాగుతారు. దాంట్లో వేపరసాన్ని, కారాన్ని, ఉప్పుని ఇంకా వీటిని వేస్తే ఎలా అవుతుందో అలాగే స్త్రీ యొక్క గర్భాన్ని, స్త్రీలో గర్భాన్ని నిక్షేపించే పురుషుడు ప్రశాంతంగా ఉండాలి. అంతనే పూర్వం రోజుల్లో పెళ్ళి అయిన తర్వాత 4 రోజుల వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక పర్ణశాల, మరో చోట ఉద్యానవనం ఉండి అక్కడ ఉండండి అనేవారు. పెళ్ళికి ముందు కూడా ఆ వధూ వరువులైనటువంటి వాళ్ళని ప్రశాంతంగా ఉండనిచ్చేవారు. ఇవాడు పెళ్ళైపోయింది, రేపు మామూలుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసాం, విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాం, ఎల్లుండి ఫారిన్ టికెట్టు, ఈవేళ రాత్రి గర్భాధానం, అక్కడికి వెళ్ళాలనే తొందర, 2 రోజుల నుంచి శరీరం అంతా అలసిపోయినటువంటి విధానం. ఆ సందర్భంలో పుట్టేటటువంటి పిల్లలు బలహీనులుగానే ఉంటారు. రావణాసురుడి తల్లి కైకసి ఆవిడ పేరు. అలా చూసింది తన భర్త కేసి. ఏమిటన్నాడు, సంధ్యాకాలం ఇప్పుడు నాకు ఇష్టంగా ఉంది, నువ్వు వచ్చి నన్ను కలవాల్సిందే అంది. రాక్షసుడు పుట్టాడు ఈ కాలంలో, మంచి లక్షణాలు కలిగిన వాడు పుట్టాడు. వద్దు, ఇది అసుర సంధ్య వేళ, అంటే రాత్రి రాబోతోంది, పగలు అయిపోతుంది, ఈ కాలంలో కలిసి సంతానాన్ని నేను, గర్భధారణాన్ని నేను ఎందుకు చేసినట్టయితే ఖచ్చితంగా ఇది జరుగుతుంది, కాబట్టి వద్దు. నేను అడిగింది ఒకే ఒక్క కోరిక, నువ్వు తీర్చనుంటున్నావు. గట్టిగా నిర్బంధించేసరికి అలాగే చేశాడు. భయంకరమైనటువంటి లోకాలన్నింటినీ కల్లోలం చేసేటటువంటి రావణాసురుడు పుట్టాడు. అంచేత సత్సంతానం కలగాలంటే సమయాన్ని పాటించాలి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా వేరు ఆలోచనలు కలిగి ఉండకూడదు, ముఖ్యంగా హింస, ప్రతీకార, మాత్సర్యాది గుణాలు ఉండనే ఉండకూడదు. ఆ భావాలు లేకుండా ఉన్నట్టయితే, పవిత్రమైనటువంటి కార్యంగా కానీ తీసుకేసినట్లయితే ఉత్తమ సంతానం కలుగుతారు. అంచేతనే పూర్వం రోజుల్లో కార్యం ఎప్పుడు అనేవారు. కార్యం ఉంటే గర్భాధారణ సమయం ఎప్పుడు అని రాత్రివేళ ఏర్పాటు చేసేవారు. ఆ రోజు తిథి, వారం, నక్షత్రం, దుర్ముహూర్తం, వర్జ్యం చూసుకుని, వేళ అదేం లేదు, సమయాన్ని చూసి మామూలుగా చేసేది, ఏదో హోటల్లో పెట్టేస్తారు, అయిపోయేది. అందుకని ఇట్లాంటి సంతానం కలుగుతున్నారనేది నిశ్చయం, అనుమానం ఏమాత్రం లేదు. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు.